సర్వరక్షంతే శ్రీరామచంద్ర ప్రభో రక్షంతే వనవాస క్షీమన్ మహాదేవతనుగ్రహాది పట్టాభిషేక కళ్యాణోత్సవ పట్టాభిషేక వసంతోత్సవ సమయే శ్రీమన్ మహాదేవతనుగ్రహాది సర్వదేవత శ్రీమన్ మహాదేవతనుగ్రహాది నక్షత్ర నీరాజ నక్షితోర్దేవానం బ్రహ్మ జిజ్ఞాసక్షితో మరి చంద్రమాసక్షితోర్దేవానం చంద్రానం సర్వరక్షంతే చైత్రమాసక్షితోర్దేవానం చైత్రమాసక్షితోర్దేవి పరమాత్మనే నమస్తే నమో నమో నమః విష్ణు సహస్రీమన్ మహాదేవతనుగ్రహాది సర్వేభ్యో శ్రీరామచంద్రాయ నమో నమః వేదశ్రుతోర్దేవానం నమస్తే ఋగ్వేదక్షితో అమరి ఋగ్వేదం సమర్పయామి యజుర్వేదం సర్వరక్షంతే పరమాత్మికాయ నమో నమో నమః యజుర్వేదం సమర్పయామి ఓం సామవేదం ఓమే సుతోర్దేవి అగ్నింతే సుతోర్దేవానం బ్రహ్మ జిజ్ఞాసక్షితో అమరి యో నమస్తే సర్వేభ్యో నమో దేవాయ నమస్తే శ్రీమన్ మహాదేవత అనుగ్రహాది నమో నమో నమః సామవేదం సమర్పయామి ఓం అథర్వణ వేదం అథర్వణక్షితోర్దేవానం బ్రహ్మ జిజ్ఞాసక్షితో అమరి అథర్వణక్షితోర్దేవానం నమస్తే సర్వమంగళ శ్రీరామచంద్ర ప్రభో రక్ష రక్ష మా వందే పాహి మాం రక్షంతే శ్రీమన్ మహాదేవాయ అనుగ్రహాది ఫలప్రసాద సిద్ధిరస్తో శ్రీమన్ మహాదేవత అనుగ్రహాది నమో నమో నమః నక్షత్రచంద్రుడు మన కోసమే ఈరోజు వసంతోత్సవంలో తన యొక్క యతో రక్షహి సర్వరక్షంతే సర్వేభ్యో పురాణ ప్రవచనక్షితో మరి అని చెప్పుకుంటున్నాడు అట్లంట ఏమని ఇంకా కాలం అయిపోతూ ఉంది 30,000 సంవత్సరాలు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఒకసారి సమస్త రాజ్యంలో ఉన్న వాళ్ళంతా స్వామివారిని అరణ్యానికి పిలుచుకోమైనారు. అరణ్యానికి పిలుచుకొని పోయి స్వామి నీ అవతారం ఇక్కడికి అయిపోతుందని మీరే చెప్పారు కాబట్టి ఈరోజు మాకు వసంతం చేసుకోవాలని మాకు అనిపిస్తూ ఉంది అట్లంటే అయ్యో ఇది చైత్రమాసం కూడా కాదే ఇంకొక వారం రోజులు ఉంటుంది చైత్రమాసానికి కాబట్టి చైత్రమాసంలో మనం చేసుకుందాం అట్లనేసి రామచంద్రునికి ఆ రోజు పుట్టినరోజు శ్రీరామనవమి వస్తుంది. ఆ పుట్టినరోజు తర్వాత పట్టాభిషేకం యథాప్రకారంగా చేయించి ఈ వసంతోత్సవంలో స్వామివారిని అరణ్యానికి పిలుచుకోబోతారు. అరణ్యాన్ని పిలుచుకోబోయి హనుమంతుడు అక్కడ స్వామివారిని చూస్తారన్నమాట. వీక్షణంగా చూస్తారు. వీక్షణంగా చూసినప్పుడు ఏమి హనుమా నన్ను చూస్తున్నావు అట్లంటే స్వామి నీలో ఇన్ని రోజులున్న కళ నీకు ఈరోజు లేదే అట్లంటే అయ్యా నీకు తెలిసిన పరబ్రహ్మ స్వరూపాన్ని విను కూడా సాక్షాత్ రామచంద్రుడైనా కూడా హనుమంతుణ్ణే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఎందుకో సాక్షాత్ పరమశివుని యొక్క అంశంతో వచ్చినారు కాబట్టి రామచంద్రునికి అట్లా హనుమంతునికి అంత విశేష బంధనము అంత ప్రేమ ఆప్యాయత ఉన్నది కాబట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామికి వాళ్ళిద్దరు సఖ్యం అట్లాంటి ఉండేది అని పరబ్రహ్మ స్వరూపాన్ని అయ్యా నేను వెళ్ళినా కూడా నువ్వు చిరంజీవిగా ఉంటావు నా యొక్క రామనామము ఇది రా అట్లంటే రక్షవా సర్వభూతానం రామానం సర్వరక్షంతే శివునికి కేశవునికి ఎటువంటి బాధ్యం లేదు నాయన కాబట్టి నేను ఉన్నా నేను లేకపోయినా కూడా సమస్తము మానవాళికి మానవుని యొక్క ఆవశ్యకత ఎటువంటిదో అటువంటివి కూడా నువ్వు చెప్తూ లోకాన్ని పరిపాలించిన ఆయన నేను నా రామనామం ఎక్కడెక్కడ వింటారో అక్కడ నువ్వు పోయి సమస్తము వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చిన ఆయన అనేసి ఆ రామచంద్రుడు సాక్షాత్ హనుమంతుని చెప్తారు. అప్పుడు సీతాదేవినే సాక్షాత్ చూస్తారన్నమాట. అప్పుడు వాల్మీకి మహర్షి అక్కడికి వస్తారు. వాల్మీకి మహర్షి వచ్చినప్పుడు ఉత్తరాఖండ మీకు తెలిసే ఉంటుంది. ఆ ఉత్తరాఖండ ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా గెల్లు జరుగుతూ ఉంటుంది. ఉత్తరాఖండ్లో వచ్చి అమ్మవారి పైన నిందబడడం అరణ్యానికి పోవడం అక్కడ భూదేవి సర్వరక్షంతే భూదానం రక్షసం భూతానం నమస్తే భూదేవి సంకల్పక్షితో మరి అక్కడ లవకుశుల్నే కంటుంది అమ్మవారు. కన్న తర్వాత ఒకసారి అరణ్యానికి వీళ్ళు వస్తారు. లవకుశులు సినిమా చూసే ఉంటారు కదా. కాబట్టి ఆ యొక్క రామచంద్రునికి అశ్వమేధ యాగం చేస్తారు. అశ్వమేధ యాగంలో సాక్షాత్తు రామచంద్రుడు అక్కడ వస్తారన్నమాట. వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి దగ్గర సీతాదేవి వనదేవతగా ఉంటుంది. అప్పుడు ఆ లవకుశులు వచ్చి రామునికి అదేవిధంగా లవకుశులకు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో సాక్షాత్ సీతాదేవి యొక్క ఆ వార్త సీతాదేవికి తెలుస్తుంది. సీతాదేవి హనుమంతుడు వచ్చి అమ్మ ఈ విధంగా లవకుశులు రామచంద్రుని పైన యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్తున్నారమ్మ సాక్షాత్ మీరు ఎవరో కాదు సాక్షాత్ జగజ్జనటువంటి పరాశక్తివి కాబట్టి నువ్వు వచ్చినావు అట్లంటే ఆ యుద్ధం ఆగుతుంది లేకపోతే సమస్త లోకమంతా నాశనం అయిపోతుందమ్మా అట్లని సీతాదేవికి హనుమంతుడు చెప్పినప్పుడు అయ్యో రక్షంతే సుతోర్దేవానం రక్షమా సంకల్పక్షుతో మరి ఓ హనుమా లోకాన్ని రక్షించేదానికి నువ్వెంత
ఆతృప్తతో చూస్తున్నావయ్యా. కాబట్టి ఆ విధంగా పరమాత్ముడి యొక్క కృప నీ పైన ఉంటుంది, అదే విధంగా నువ్వు చిరంజీవిగా ఉంటావు అనేసి ఆ సీతాదేవి చెప్పి పరుగు పరుగున రామచంద్రుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ ఇద్దరు కొడుకులు రామచంద్రుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యొక్క యుద్ధాన్ని నివారించడానికి అమ్మవారి యొక్క కనుచూపు చాలట్లంట. ఆ కనుచూపుతో యుద్ధం ఆగుతుంది. అప్పుడు ఎవరో కాదురా నాయన, ఈయన రామచంద్రుడు మీ యొక్క తండ్రి కాబట్టి యుద్ధం చేయకూడదు అట్లాంటప్పుడు ఆ లవకుశులపై రామచంద్రుని పైన పాదాల పైన పడతారు. పాదాల పైన పడినప్పుడు ఎతో రక్షంతి భూదేవి, అప్పుడు భూదేవి వస్తుందన్నమాట. శబ్దవా లక్షంతే సర్వ రక్షంతే సర్వభూతానం సమస్త లోక సంకల్పక్షుతో మరి, ఈ భూదేవి సమస్త లోకాన్ని పరిపాలించే తల్లి ఎవరు? భూమాత. ఆ భూమాతనే భూమి పైన మనం ఉన్నాం కాబట్టి ఈరోజు భూదేవిని కూడా సమస్తం ఈ వసంతోత్సవంలో కొండపైన కూడా సరే ఎక్కడెక్కడ రామాలయాలు ఉంటుందో అక్కడ కూడా భూదేవికి ఈరోజు పూజ చేస్తారు. అందుకే భూదేవికి కలశాన్ని పెట్టి పూజ చేసిన తర్వాతనే సమస్తము పూజ చేస్తారు రామునికి, లేకపోతే రామచంద్రుడు కూడా క్షమించడంట భూమికి కనుక పూజ చేయకపోతే. కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేదానికి అక్కడ సమస్తం చెప్తారు. ఈ 30,000 సంవత్సరాలు నేను పరిపాలించినాను కాబట్టి ఈ పరిపాలనలో ఎవరు కూడా తన భర్తను కోల్పోయిన వాళ్ళు లేదు అట్లంట. ఏ పిల్లలకు కానీ అనారోగ్యం వచ్చింది కాదట్లంట. సుశ్యామలంగా పరిపాలించినారంట రామచంద్రుడు. ఎవరు కూడా వైద్యగానే అట్లాంటి భర్త చనిపోవడం కానీ అటువంటిది జరగకుండా ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి సాక్షాత్ సీతాదేవి భూమాతలపై కలిసిపోయి మళ్ళీ 30,000 సంవత్సరాల్లో మళ్ళీ కలిపి 12 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రామచంద్రుడు వైకుంఠానికి చేరినారు. ఇది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామచంద్రుడు యొక్క కథ సాక్షాత్ వాల్మీకి మహర్షి రాసినారు. ఇది సాక్షాత్ జరిగింది కాబట్టి మనకు భగవంతుని యొక్క కృప ఈరోజు మహావైభవపేతంగా మన అందరి సమక్షంలో కమిటీ సమక్షంలో వైభవపేతంగా ఈ రామచంద్రుని యొక్క వసంతము తోటోత్సవం అట్లాంటి ఎత్తుకొని పరిగెత్తాలి. మనకి ఎత్తుకొని పరిగెత్తడానికి అంత ఇది లేదు కాబట్టి ఇట్లా రాముడే ఇక్కడ పరిగెత్తినట్లుగా ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత రామచంద్రుడు సాక్షాత్ ఇప్పుడు వైకుంఠానికి పోతున్నారు. వైకుంఠ సర్వ రక్షాణ బ్రహ్మ జిజ్ఞాసక్షుత అమరి వైకుంఠ సమారాధనక్షుత దేవ రక్షంతే సర్వమంగళ దేవదేవ మహాదేవ సర్వభూత మహేశ్వర శంకర సర్వభూతాం రక్షమాన్ సర్వదేవత శ్రీమన్ మహాదేవ దేవ సర్వరక్షమాన్ వందే సర్వేభ్యో నమో దేవాయ నమస్తే నమో నమో నమః శ్రీమన్ మహాదేవ దేవ సర్వరక్షంతే పరమేభ్యో నమస్తే నమో నమో నమః శ్రీరామచంద్ర ప్రభో రక్షమా వందే సహ శ్రీమన్ మహాదేవతను గృహాది ఫలప్రసాద సిద్ధ్యర్థం నమస్తే చంద్రమాపన సోజాత శ్రీమన్ మహాదేవతో అనుగ్రహాది ఫలప్రసాద సిద్ధిరస్తు చంద్రాయ చంద్ర రూపాయ చంద్రశేఖరస్తు తోమరి చంద్రమంగళ శ్రీమన్ మహాదేవతను గృహాది నమస్తే నమో నమో నమః శ్రీరామచంద్ర ప్రభో నమో నమో నమః భక్తాక్షల గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం మజ అనక్ష మహాత్మృంద్రీదేవ గృహాద ప్రసాద సిద్ధిరస్తు శాంతి 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 హరి ఓం.